కేజీఎఫ్ 2 సినిమాలతో ప్యాన్ ఇండియా రేంజ్లో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన ప్రశాంత్ నీల్ గారు ప్రస్తుతం సలార్ అంటూ ప్రభాస్ గారితో మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. సలార్ లీడ్ ఫోటోలను సినిమాపై క్రేజ్ను విపరీతంగా పెంచేశాయన్న విషయం అందరికీ తెలిసిందే. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పార్ట్ 3తో పాటుగా NTR 31 సినిమా కూడా చేస్తాడని తెలిసిందే. 2024 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్కు భారీ రెమ్యునేషన్ అప్లై చేస్తున్నారట. సినిమా బడ్జెట్ కూడా 300 కోట్లకు పైనే ఉంటుందని, అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్కు 50 కోట్ల దాకా రెమ్యునేషన్ ఇస్తారని టాక్. కేజీఎఫ్ సిరీస్ల తర్వాత ప్రశాంత్ నీల్ డిమాండ్ పెరిగింది. సలార్ సినిమాకు కూడా హోంబలే వారు ప్రశాంత్ నీల్కి బ్లాస్టింగ్ రెమ్యునేషన్ ఇస్తున్నారట. NTR 31కి మాత్రం ఈ రెమ్యునేషన్ లెక్క మారాయని తెలుస్తుంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ సౌత్లో స్టార్ డైరెక్టర్గా రెమ్యునేషన్ పరంగా కూడా దుమ్ము లేపిస్తున్నాడని చెప్పవచ్చు. సలార్ మాత్రమే కాదు, NTR సినిమాను కూడా 2 పార్ట్లుగా తీస్తారని ఓ టాక్ వినిపిస్తుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.